हेलो गाइस वेलकम टू तेलुगु पॉपकॉर्न ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ స్టార్ట్ అవగానే మనం ఒక బోట్ ని చూస్తాము ఆ బోట్ లో 60 సంవత్సరాల ముసలి వ్యక్తి వాంగ్ మరియు 16 సంవత్సరాల ఇరుమ్ నివసిస్తున్నారు ఇరుమ్ 6 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు వాంగ్ తో అదే బోట్ లో ఉంటుంది ఆమెకి బోట్ మరియు వాంగ్ తప్ప బయటి ప్రపంచం అంటే ఏంటో తెలియదు వాంగ్ ఇరుమ్ ని బాగా చూసుకునేవాడు వాంగ్ బోట్ దగ్గరికి చాలా మంది టూరిస్టులు ఫిషింగ్ చేయడానికి వస్తూ ఉండేవారు అలా ఒక రోజు కొంతమంది టూరిస్టులు వాంగ్ బోట్ దగ్గరికి ఫిషింగ్ చేయడానికి వస్తారు అందులో ఉన్న ఒక వ్యక్తి ఇరుమ్ ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు ఇరుమ్ కి ఇవేమీ తెలియదు కాబట్టి ఆమె అతన్ని ఏమీ అనదు మరొక టూరిస్ట్ ఆమెని ఒడిలో కూర్చోబెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఒక బాణం వచ్చి వారి ముందు బోట్ కి గుచ్చుకుంటుంది వారి వ్యవహారం చూసిన వాంగ్ ఆ బాణాన్ని వేస్తాడు దాంతో వారు భయపడి ఇరుమ్ కి దూరంగా ఉంటారు అందులో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ తో ఆ ఓల్డ్ మ్యాన్ ఆ అమ్మాయి యొక్క గ్రాండ్ ఫాదరా అని అడుగుతాడు అందుకు అతను లేదు అతను ఆమెని తన అవసరాల గురించి ఉంచుకున్నట్టున్నాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాక నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అంటాడు అప్పుడు తన ఫ్రెండ్ ఆ ఓల్డ్ మ్యాన్ ఇరుమ్ 17 సంవత్సరాలు వచ్చాక తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్తాడు అది విన్న ఆ వ్యక్తి షాక్ అవుతాడు వాంగ్ ఫిషింగ్ తో పాటు మనుషుల యొక్క భవిష్యత్తు కూడా చెప్పేవాడు అప్పుడు ఆ టూరిస్ట్ వాంగ్ దగ్గరికి వెళ్లి నా వైఫ్ నా ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుంది ఆమె నాతో కలిసి ఉంటుందా లేదా అని అడుగుతాడు వాంగ్ అతని ఫ్యూచర్ చెప్పడానికి ఒక చిన్న బోట్ పైకి వెళ్తాడు ఎదురుగా ఒక పెద్ద బోట్ కి బుద్ధుని పెయింటింగ్ ఉంటుంది అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంటుంది అప్పుడు ఇరుమ్ ఆ ఉయ్యాలపై కూర్చొని అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఎదురుగా ఉన్న చిన్న బోట్ లో నుండి వాంగ్ బాణాలను ఆ బుద్ధుని పెయింటింగ్స్ పైకి వేస్తాడు ఆ బాణాలు ఇరుమ్ కి తగలకుండా ఓన్లీ బుద్ధుని పెయింటింగ్ కే తగులుతాయి ఇది చూసిన ఆ టూరిస్ట్ షాక్ అవుతాడు ఎందుకంటే కొద్దిగా మిస్ అయినా సరే ఆ బాణం నేరుగా వెళ్లి ఇరుమ్ కి తగులుతుంది తర్వాత ఇరుమ్ వాంగ్ దగ్గరికి వెళ్లి అతని చెవిలో ఏదో చెప్తుంది తర్వాత వాంగ్ ఆ టూరిస్ట్ చెవిలో తన ఫ్యూచర్ ని చెప్తాడు అది విన్న అతను షాక్ అవుతాడు అంటే అతని భార్య అతనిని విడిచిపెట్టి వెళ్తుంది రాత్రి వాంగ్ క్యాలెండర్ లో రోజులు లెక్క పెడుతూ ఉంటాడు ఎందుకంటే నెక్స్ట్ మంత్ 12వ తారీఖున ఇరుమ్ కి 17 సంవత్సరాలు వస్తాయి అప్పుడు వాంగ్ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకు అతను చాలా సంతోషంగా ఉంటాడు తర్వాత అతను షాపింగ్ చేసి తన పెళ్లికి కావాల్సిన సామాన్లు బట్టలను తెస్తాడు ఇవేమీ అతను ఇరుమ్ కి చూపించకుండా ఒక గదిలో దాపెడతాడు కొన్ని రోజుల తర్వాత ఇద్దరు టూరిస్టులు వాంగ్ బోట్ పైకి ఫిషింగ్ చేయడానికి వస్తారు వారు ఫిషింగ్ చేసిన తర్వాత ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు అప్పుడు వారు ఇరుమ్ ని చూసి తమ దగ్గరికి పిలుస్తారు ఆమెతో ఫోటో దిగినట్లు చేసి ఆమె టాప్ లో చేపను వేసి ఇబ్బంది పెడతారు అప్పుడు ఇరుమ్ ఆ టూరిస్ట్ చెంపపై కొడుతుంది అంతలోనే వాంగ్ కూడా అక్కడికి వచ్చి బాణంతో వారిని బెదిరించి ఇరుమ్ ని తీసుకుని వెళ్తాడు దాంతో ఆ టూరిస్టులకు బాగా కోపం వస్తుంది వాంగ్ పనిచేస్తుండగా ఆ టూరిస్టులు ఇద్దరు వచ్చి అతన్ని కట్టేస్తారు తర్వాత వారు ఇరుమ్ దగ్గరికి వెళ్తారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఇరుమ్ కూడా బాణాలను వేయగలదు ఆమె తన బాణాలను తీసుకుని వారిపై విసురుతుంది అందువల్ల వారు గాయపడతారు కొన్ని రోజుల తర్వాత మరికొంతమంది టూరిస్టులు వాంగ్ బోట్ పై ఫిషింగ్ చేయడానికి వస్తారు అందులో సియో అనే అబ్బాయి అతని ఫాదర్ తో కలిసి ఫిషింగ్ చేయడానికి వస్తాడు ఇరుమ్ సియోని చూడగానే అతనికి అట్రాక్ట్ అవుతుంది ఇదంతా వాంగ్ గమనిస్తూ ఉంటాడు ఇరుమ్ సియోని చూస్తూ ఉంటుంది సియో ఇయర్ఫోన్ లో పాటలు వింటూ ఉంటాడు అప్పుడు ఇరుమ్ అతని దగ్గరికి వెళ్తుంది ఇరుమ్ ని చూసిన అతను తన ఇయర్ ఫోన్స్ ని ఆమెకి ఇస్తాడు ఆమె పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంది అప్పుడు సియో ఇరుమ్ ని నీ పేరేంటి నువ్వేం చేస్తుంటావు అని అడుగుతాడు కానీ ఆమెకి అవేమీ వినపడవు అంతలోనే వాంగ్ కోపంతో అక్కడికి వచ్చి ఆమెని తీసుకుని వెళ్తాడు ఆ రోజు రాత్రి సియో పైనుండి ఒక రూమ్ లోకి చూడగా అందులో వాంగ్ ఇరుమ్ కి స్నానం చేయిస్తూ ఉంటాడు అప్పుడు ఇరుమ్ సియోని చూస్తుంది ఇంకా అతన్ని చూసి స్మైల్ కూడా ఇస్తుంది మార్నింగ్ సియో ఇరుమ్ గురించి తన ఫాదర్ ని అడుగుతాడు అప్పుడు తన ఫాదర్ ఇరుమ్ 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాంగ్ ఆమెను ఈ బోట్ లోకి తెచ్చుకున్నాడు ఇంకా ఆమెకి 17 సంవత్సరాలు వచ్చాక అతను ఇరుమ్ ని పెళ్లి చేసుకుంటాడు అని చెప్తాడు ఇది విన్న సియోకి ఇరుమ్ విషయంలో చాలా బాధగా అనిపిస్తుంది తర్వాత సియో ఫాదర్
వాంగ్ దగ్గరికి వెళ్లి తన ఫ్యూచర్ గురించి అడుగుతాడు. వాంగ్ ఇంతకు ముందులాగే బాణాలను బుద్ధునిపై వేసి సియో ఫాదర్ కి అతని ఫ్యూచర్ ని చెప్తాడు. తర్వాత సియో అతని ఫాదర్ వెళ్లాల్సిన సమయం వస్తుంది. అప్పుడు సియో ఇరుమ్ కి తన ఇయర్ ఫోన్స్ ని ఇచ్చి వెళ్తాడు. సియోని కలిసినప్పటి నుండి ఇరుమ్ చాలా మారిపోయింది. ఇంతకు ముందులాగా వాంగ్ పై ఉన్న అటాచ్మెంట్ ఇప్పుడు అంతగా లేదు. ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉండేది. ఇదంతా గమనించిన వాంగ్కి కోపం వచ్చి ఇయర్ ఫోన్స్ ని సముద్రంలో పడేస్తాడు. అందుకు ఆమె చాలా బాధపడుతుంది. ఇంకా కోపం కూడా వస్తుంది. ఆ రోజు రాత్రి వాంగ్ ఇరుమ్ ని స్నానం చేస్తుండగా అందుకు ఆమె కోఆపరేట్ చేయదు. ఇరుమ్ కోపాన్ని తగ్గించడానికి వాంగ్ ఆమె కోసం ఒక హారాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు ఇరుమ్ ఆ హారాన్ని అతని ముందే తెంచి పడేస్తుంది. నెక్స్ట్ డే ఇరుమ్ ఒక టూరిస్ట్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది, ఎందుకంటే వాంగ్ ఆమెని అలా చూసి జెలస్ ఫీల్ కావాలని. ఆమెని అలా చూసిన వాంగ్ నిజంగానే జెలస్ ఫీల్ అవుతాడు. అలా కొన్ని రోజుల తర్వాత సియో మళ్ళీ అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన ఇరుమ్ చాలా సంతోషపడుతుంది. ఆమెకు తెలియకుండానే సియోని ప్రేమించడం మొదలుపెట్టింది. సియో ఇరుమ్ కి ఒక చిన్న డోలుని గిఫ్ట్గా ఇస్తాడు. వారిద్దరిని అలా చూస్తున్న వాంగ్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా సియో ఇలాగే అతని బోటుపై చాలా రోజులు ఉంటే వాంగ్ తన పెళ్లి ఇరుమ్తో జరగదని భావిస్తాడు. అందుకని అతను సియోని బెదిరించడానికి అతను పైకి ఒక బాణాన్ని వేస్తాడు. ఇది చూసిన ఇరుమ్ కి చాలా కోపం వచ్చి ఆ బాణాన్ని విరిచిపడేస్తుంది. వాంగ్ అండ్ ఇరుమ్ ఒకే రూమ్ లో పడుకుంటారు. కానీ ఆ రోజు రాత్రి ఇరుమ్ తన బెడ్ పై ఉండదు. అప్పుడు వాంగ్ ఆమెను వెతకగా ఇరుమ్ సియో రూమ్ లో ఉంటుంది. ఇది చూసిన వాంగ్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే వాంగ్ సియోకి ఒక చిన్న బోటుని ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోమంటాడు. సియో వెళ్లేటప్పుడు, నువ్వు ఇరుమ్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావు, నేను అది జరగనివ్వను, నేను ఇరుమ్ పేరెంట్స్ ఎక్కడ ఉన్నా వెతికి ఇక్కడికి తీసుకొస్తాను, తర్వాత ఆమెని నాతో తీసుకెళ్తాను అని అంటాడు. నెక్స్ట్ డే ఇరుమ్ అక్కడి నుండి పారిపోవాలి అనుకుంటుంది. కానీ వాంగ్ ఆమెను పట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత సియో మళ్ళీ వస్తాడు. అతను వాంగ్ కి ఇరుమ్ పేరెంట్స్ ఇరుమ్ తప్పిపోయిందని వేసిన న్యూస్ ని చూపిస్తాడు. సియో ఇరుమ్ తో, నీ పేరెంట్స్ ఇంకా నిన్ను వెతుకుతున్నారు, వాంగ్ నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉంచాడు, ఇదే మంచి సమయం, నాతో వచ్చేయ్ అని చెప్తాడు. ఇరుమ్ సియో మాటలు వింటుండగా వాంగ్ కి కోపం వచ్చి సియో పై బాణాలను వేస్తాడు. అప్పుడు ఇరుమ్ సియోకి అడ్డుపడుతుంది. ఆమెను చూసిన వాంగ్ బాణాలను వేయకుండా వెళ్లిపోతాడు. రాత్రి వాంగ్ ఇరుమ్ ని హగ్ చేసుకోవడానికి ట్రై చేయగా ఇరుమ్ అతన్ని కొట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే వాంగ్ పని చేస్తుండగా అతని తలకి దెబ్బ తగులుతుంది. అది చూసిన ఇరుమ్ అతని గాయాన్ని తుడవడానికి వెళ్తుంది. కానీ వాంగ్ ఆమెని చీదరించుకుంటాడు. అంతేకాకుండా ఆమెను కొడుతూ ఉంటాడు. అప్పుడు సియో వచ్చి ఇరుమ్ ని పక్కకి తీసుకెళ్తాడు. ఇరుమ్ మ్యారేజ్ ఎవరితో అవుతుందో తెలుసుకోవడానికి సియో తన ఫ్యూచర్ చెప్పమని వాంగ్ ని అడుగుతాడు. ఎప్పటిలాగే ఇరుమ్ ఉయ్యాలపై ఊగుతూ ఉంటుంది. వాంగ్ బాణాలని బుద్ధుని పెయింటింగ్స్ పై వేస్తూ ఉంటాడు. లాస్ట్ బాణం వేస్తుండగా వాంగ్ చేతులు వణుకుతూ ఉంటాయి. ఇది చూసిన సియో ఆ బాణం ఎక్కడ ఇరుమ్ కి తగులుతుందో అని ఆ ఉయ్యాల తాడుని లాగేస్తాడు. వెంటనే ఇరుమ్ నీటిలో పడిపోతుంది. తర్వాత ఆమె వాంగ్ చెవిలో ఏదో చెప్తుంది. అది విన్న వాంగ్ తన పెళ్లి బట్టలను బయట విసిరేస్తాడు. నెక్స్ట్ డే ఇరుమ్ సియోతో చిన్న బోట్ లో బయటికి వెళ్తుంది. ఆ బోట్ ని స్టార్ట్ చేశాక అది ముందుకు వెళ్ళదు. ఆ చిన్న బోట్ ఒక తాడుతో పెద్ద బోట్ కు కట్టేసి ఉంటుంది. ఆ తాడుని మరో చివరన వాంగ్ తన మెడలో వేసుకుని చనిపోవాలనుకుంటాడు, ఎందుకంటే ఎంతగానో ప్రేమించిన ఇరుమ్ అతన్ని విడిచి వెళ్తుంది కాబట్టి. ఇరుమ్ వాంగ్ మెడకి ఉన్న తాడుని చూసి వెంటనే ఒక గుడ్డలితో ఆ తాడుని తెంపేస్తుంది. తర్వాత ఆమె వాంగ్ దగ్గరికి వస్తుంది. వారిద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని ఏడుస్తారు. ఇది చూసిన సియోకి ఏమీ అర్థం కాదు. అతని ముందే వారిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంకా వారు ఒక చిన్న బోట్ లో బ్యాటింగ్ చేయడానికి వెళ్తారు. బోట్ లో బ్యాటింగ్ చేసే ముందు వాంగ్ ఒక మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇరుమ్ మ్యూజిక్ లో మైమర్చి కళ్ళు మూసుకుపోతాయి. తర్వాత వాంగ్ ఒక బాణాన్ని ఆకాశం వైపు వదిలి అతను నీటిలో దూకి చనిపోతాడు. ఇంకా ఆ చిన్న బోటు తనకు తానే పెద్ద బోటు వైపు వస్తూ ఉంటుంది. అక్కడ సియో ఆమె గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. బోటులో ఇరుమ్ ని ఎవరో బ్యాటింగ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇంతకు ముందు వాంగ్ వదిలిన బాణం వచ్చి ఇరుమ్ కాళ్ళ మధ్యలో పడుతుంది. వెంటనే అక్కడి నుండి రక్తం వస్తుంది. తర్వాత ఆమె సాటిస్ఫై అవుతుంది, అంటే వాంగ్ ఆత్మ ఇరుమ్ తో బ్యాటింగ్ చేసింది. తర్వాత సియో అండ్ ఇరుమ్ చిన్న బోట్ లో వెళ్తుండగా వారి వెనుకే పెద్ద బోట్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు ఇరుమ్ పెద్ద బోట్ కి బాయ్ చెప్తుంది.
వెంటనే అది నీటిలో మునిగిపోతుంది. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.